యాసంగిలో వరి పంట వేయొద్దని సూచించిన సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సిపిఐ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇప్పుడు ఆ కార్యక్రమం చూద్దాం. నూతన వ్యవసాయ చట్టాలను వ్యవసాయ చట్టాలను వెంటనే నరేంద్ర మోడీ డ్రామాలు నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే కేసీఆర్ నరేంద్ర మోడీ నాటకాలు మీరు ఇక్కడ కొట్లాడాలి అక్కడ ఇక్కడ కాదు. మీరు ధర్నా చేయాల్సింది ఢిల్లీకి పోయి ధర్నా చేయండి, జంతర్ మధ్యకు ధర్నా చేయండి. కానీ మీరు ఇక్కడ ధర్నా చేసినారు అంటే ఇక్కడ ఏంటి అంటే మేము కూడా ధర్నా చేయాలి అంటే మీరు కూడా మళ్ళా ఇప్పుడు ఇలా ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్నారు. ఏ ఇందిరా పార్క్లో ధర్నా చౌక్లో తెచ్చేసినారో ఆ ధర్నా చౌక్లే టీఆర్ఎస్ వచ్చి ధర్నా చేస్తారు. పాలకులారా ఇప్పటికైనా తెరవండి. మరే కేసీఆర్ ఏమనుకున్నా అంటే ఎప్పటికీ నేను అధికారమే, ఎప్పటికీ నా చేతిలోనే ప్రభుత్వం ఉంటుంది అనుకున్నాడు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, ప్రజలు అప్పుడప్పుడు ఓడిస్తారు గెలిపిస్తారు, ఏది శాశ్వతం కాదు. అయితే ఏదైనా ప్రతిపక్షాలు ప్రజల పక్షాలు ఉంటాయి, ప్రజల గొంతు. టీఆర్ఎస్ పార్టీ కూడా మా తోలకు వచ్చింది, ఇప్పుడు మా దారిలోకి వచ్చింది. ఇప్పుడు గదే ఇందిరా పార్కులో మళ్ళీ వాళ్ళు ధర్నా చేస్తారంటే ఏమనుకోవాలి మేము? ఒక రకంగా టీఆర్ఎస్ యొక్క నిర్ణయాలు, ప్రభుత్వ నిర్ణయాలకు చెంప పెట్టలాంటిది వాళ్ళు. మీరే ధర్నా నిషేధం చేశారు, అదే ధర్నాలు మీరు ఇచ్చారు ధర్నా చేస్తారు లేదా రాస్తారు చేస్తున్నాం. వాళ్ళకైతే ప్రభుత్వం వాళ్ళది కాబట్టి పోలీసులు సహజంగా సహకరిస్తారు. వేరే ఇప్పుడు రేపు మేము ఇక్కడ చేస్తాం అంబేద్కర్ కాడ విగ్రహం కాడ మేము చేస్తాం అనుకోండి, రేపు మేము అక్కడ ధర్నా చేస్తాం పెద్ద ఎత్తున అంటాం, పోలీసులు ఇస్తారా పర్మిషన్? అంటే ఇవాళ అధికార పార్టీకి ఒక రకంగా ఉంది అంటే ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో, ప్రభుత్వ చేతుల్లో పోలీసులు ఉంటాం. అందుకని ఇలాంటి జరుగుతూ ఉంది. మేము ఈ ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ బీజేపీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో టీఆర్ఎస్ కానీ రెండు కేంద్రం ఎప్పుడైతే వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చిందో దాంతో రైతులకు ఇవాళ మరి ఏదైతుందో ఊరి తయారైపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇవాళ పంటలు కొనే కాడ ఇబ్బంది వస్తుంది. ఆ కొత్త చట్టాలలో అసలు ఎఫ్సీఐని ఎత్తేస్తా ఉన్నారు, అంటే ఫుడ్ కార్పొరేషన్ వంటి ఆహార మరి కొనుగోలు సంస్థ ఏదైతే ఉందో దాన్ని ఎత్తేస్తామని చెప్పినారు. మద్దతు ధర లేదు, ఇలాంటి దుర్మార్గాలు ఉండబట్టే ఇవాళ ఈ ఇబ్బంది వచ్చింది రైతులకి, ఈ కష్టాలు వచ్చినాయి రైతులకి. ఎవరు చేయబట్టి? బీజేపీ చేయబట్టి. టీఆర్ఎస్ కేంద్రం బీజేపీ తోటి కేంద్రంలో మరి వంతపాడి మధ్యలో ఒకసారి ఈ కొత్త చట్టాలు ఎత్తాయని చెప్పి మరి భారత్ బంద్లో పాల్గొన్నటువంటి టీఆర్ఎస్ ఆ తర్వాత ఎన్నికపోయింది. ఎందుకు ఎన్నికపోయిందో వాళ్ళు చెప్పాలా? అందుకని ఇవాళ నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఒకవైపున బీజేపీ కేంద్రంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఈ డ్రామాలు మానండి, వరి వడ్లు కొనుగోలు చేయండి. ఈ డ్రామాలు మానండి, వేసంగిలో తప్పనిసరిగా వడ్లు వండే ఏరియాలో వడ్లు పొలాల్లో వడ్లే వేసుకుంటారు తప్ప వేరే వేసుకోవడానికి అవకాశం ఉండదు.
సౌడ ఫలాలు ఇతర ఫలాలలో వరే పండుతుంది కానీ వేరే పండదు ఇప్పటికైనా పాలకులు కలదిరవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఇవాల కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ केन्द्र प्रभुत्व वैखरी की निरसन का टीआरएस पार्टी चपेटिन निरसन कार्यक्रम में भाग सूर्यापेट जिला हुजूर्नगर मंडल केन्द्र में चपेटिन रैतु धर्ना स्थानिक एमएलए शानपूडि सैदिरेड्डी पाल्गोन्नारु क्रास रोड महाधर्ना निर्वहित जी अभी ग्रामीण वेला रूप तलरादार बीजेपी प्रभु मोडी गारेलंगा पड़ने प्रति गिंजनी मी तो पड़ कौ चूस्ट मेम कष्ट मेम साधुकान संवसाल मत नीलू पारे प्रती एकर वरी मागाड़ी अेट प्रयत्न चस्ता उच्चे राजकीय तो एटेदी अभिवृद्धि तेलंगाणा आपाल मरी दंग राजस्ता इकड़ना लोकल नायकेमो देश पड़ा राष्ट्रीय पड़ा एंत सी कुल की मताल की मध्य चिप्सल पड़दा ओटू लागदा तप यह राष्ट्र मीद सोई ले नलगर एंपील मंत्री उन्ना ये रोजू केन्द्र प्रभुत्म दी ओटा नीलू कावाल ट्रिब्युनल कावालेपाट अड़े नायक एंत सी राजो एलक्षन राव मतव पेटी बाकी एलक्ष रोहिंग्या सर्जिकल स्ट्रईक अटं तप नीलू ओटे गमन मिम्मली ఈ పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచేసింది ఇప్పటికే 70 రూపాయలు 76 రూపాయలు ఉన్నాయి ఈ రోజు 100 రూపాయలు 113 రూపాయలు చేసింది ఈ రోజు అగ్రికల్చర్ లో వ్యాపారదారులకు నడి విరిచిండ్రు అన్ని రకాలుగా చేస్తా ఉన్నారు కొన్న పంటని ఎఫ్సిఐ నంత మీ ఆధీనంలో పెట్టుకొని కొనకుండా చేస్తా ఉన్నారు మీ తోటి ఖచ్చితంగా కొనిపిస్తాం డీజిల్ ధరలు తగ్గేటట్టు మీరు పంపించిన సెస్సు తగ్గేటట్టు పోరాడతాం देश दृष्टि की समस्य मतलब अनवसर केसीआर गारूस्थापित खाएं जय केंद्र प्रभुत्व रैतु व्यतिरेक विधानालु निरसिस्तू सिद्दिपेट जिल्ला हुस्नाबाद अंबेडकर चौरस्ता निर्वहिंचिन महाधर्ना कार्यक्रम में स्थानिक एमएलए सतीश कुमार जेडपी चेयरमैन सुधीर कुमार कार्यकर्तलु भारीगा पाल्गोन्नारु
गौरव मुख्यमंत्री केसीआर गारु राष्ट्र प्रति रईत सुभिक्ष सतोष का उन्न पं धा तक को विधा मन चूस गत रु संवस प्रति ग्राम ग्रमा बड को केन्द्र इतर प्रजा को प्रभुत्मे वाली डबूल ईदल से चलिए अत इवीं गोप कालेश्वर प्राजेक्ट पटको कोटि एकरालकु मागानि लेक मार्चुकुन्न तेलंगाणनु इवाल एक्कुव शातं कूडा मनमु पंट पेडतां वरि पंट पेडतां मनमु मरि वरि पंट पेडुतुंटे दुड्डु रकं वरि अयितुन्न बायलर्कि मन पंतमो अदि मी कोरमु अनि चेप्पि केंद्र प्रभुत्वं ईरोजु अनडं अदे विधंगा वड्डु कोनुगोलु केंद्रालु कूडा मेमु एक्कुवगा तीसुकोम अनि ओक नल्ल चट्टालु पुट्टिंचि आ चट्ट प्रकारंगा मार्केट्लो कोनकुंडा एवरैना गानी मरि वेसां मन एवरैना गानी व्यापारस्तुलु कोनुकोवच्चु ई वड्लनु ఎంతవరకైనా స్టోర్ చేసుకోవచ్చు ఎక్కడికైనా పంపిణీ చేయొచ్చు అని చెప్పి దానికి ఎంఎస్ పీరియడ్ పెట్టకుండా మరి వారికి ఇష్టారాజ్యంగా అది ఒక వేరే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ పోయే అవకాశం ఉన్నది. ఇవాళ రైతులందరూ కూడా పండించిన పంటను ఎక్కడ అమ్ముకోవాలో ఎంత గిట్టుబాటు ధర వస్తుందో ఏమీ అర్థం కాని పొజిషన్ లోపల ఇవాళ రైతాంగం కూడా ఉన్న సంగతి కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ విధంగా మనం చేసుకుంటూ పోయేదంటే వాస్తవంగా చూస్తూ ఉంటే ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం సాధించుకొని తెలంగాణ రాష్ట్రం లోపల వీడు భూములకు తప్పకుండా గోదావరి కృష్ణా జలాలు రావాలి. ప్రతి ఒక్క రైతాంగం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలి, మంచి ఉత్పత్తి చేయాలి. అటు వరి కానీ ధాన్యాలు కానీ ఏదైనా కానీ బ్రహ్మాండంగా పండించాలి. రైతులందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని చెప్పి మన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటు, అదేవిధంగా మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా అదేవిధంగా కృష్ణా జలాలు కూడా మనం వాడుకునేటట్టు ఎన్నో గోదావరి కృష్ణా జలాలు మన వీడుమూల కూడా పారేటట్టు కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందించుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు తీసుకెళ్తుంటే మరి ఇక్కడ పండించిన ధాన్యం ఒకసారి కనుక మనం పోయినసారి పండించిన ధాన్యం తీసుకుంటే 3 లక్షల క్వింటాలు ఎవరు కూడా ఇంతవరకు పండించలేదు. యావత్ భారతదేశంలో కూడా ఎక్కువ ధాన్య సంపద ఉన్నది, అదేవిధంగా బట్టల సంపద ఉన్నది కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ పండించినది కూడా గమనించాలి. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కోదాడపట్నంలోని రంగా థియేటర్ చౌరస్తాలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు.
రైతులకు ప్రయోజనం చేకూరేంత వరకు వాళ్ళు తీసుకున్న నిర్ణయం విరమించుకునేంత వరకు ఢిల్లీ పీఠం కదిలేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. తెలంగాణలో అడుగడుగున రైతుల్ని చైతన్యవంతం చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా ప్రజా వ్యతిరేకంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని విరమించుకునేదాకా పోరాటాన్ని కొనసాగిద్దామని చెప్పేసి తెలియజేస్తూ మరి అనేక మంది వక్తలు కూడా ఉన్నారు, రైతులు కూడా ఉన్నారు మాట్లాడడానికి. ఈ ధర్నా కార్యక్రమాన్ని మనమందరం కూడా విజయవంతం చేసుకోవాలి. ఈ రోజు రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడానికి తీసుకున్న నిర్ణయంలో భాగంగా అనుకోకుండా ఒక దురదృష్ట సంఘటన కూడా మన కోదాళ్ళలో రాత్రి జరిగింది. పాపం వాళ్ళు మన టీఆర్ఎస్ కుటుంబమే. టీఆర్ఎస్ మీద ప్రేమతోని అభిమానంతోని కరగట్టిన కార్యకర్తగా మన రాత్రి ఒక చిన్న దుర్ఘటన జరగడంతో ఆ కుటుంబానికి తీరని నష్టం జరిగింది. మా కుటుంబంలో ఒక సభ్యుడిగా ఈ టీఆర్ఎస్ గులాబీ జెండాకి ఒక సభ్యుడిగా తప్పకుండా ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పేసి జరిగిన నష్టాన్ని మనం భౌతికంగా తీర్చలేకపోయినా తప్పకుండా ఆ తల్లిదండ్రులకి ఆ కుటుంబానికి టీఆర్ఎస్ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పేసి జరిగిన సంఘటనకి చింతిస్తూ విషాదాన్ని వ్యక్తం చేస్తూ మరి